టీడీపీ ప్రతినిధులు అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణ వాస్పల్లి గణేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. మొన్న ఎస్సీల మీద నిన్న బీసీల మీద వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం చేస్తుందని వారు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటని ప్రశ్నించారు. కనీసం ఒకసారి చెక్ డామ్ కూడా కట్టలేకపోయారని, కరోనా కట్టడికి కనీసం మీరు చేసిన అవగాహన కార్యక్రమాలు లేవని అన్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదని, మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటని అన్నారు. ఈ మన విజయనగరం మంత్రి గారిని, బొత్స సత్యనారాయణ గారిని, బొత్స సత్యనారాయణ గారిని ఎందుకన్నానంటే అతనికి సారా వ్యాపారంలో అనుభవం ఉంది. పూర్వం అంత సారా వ్యాపారంలో అతనే కదా, నాటుసారి అతనే బ్రాంచీ షాపులు అతనే అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి అతను నాటుసారి ఆఫీసులో. అంటే నేను ఇక ఛాలెంజ్ చేస్తాను, ఆ బాటలు సిద్ధికి మార్కెట్లో రానకూడలేదు. లేవా విజయరా, అతను కదా చూద్దాం. అంటే మీరు జీ ట్యాక్స్ ఇస్తేనండి చేస్తారు, అలా చేయరండి. ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన ఎప్పుడైనా మనం చూసామండి, చూడలేదే. మరి ఇవాళ ఒకటి మా ఛాలెంజ్ చేస్తాను, ఇవాళ ఏ ఆధారం లేకుండా, ఏ కారణం లేకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా పెద్ద ఆయన అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇవాళ ఒక రాజకీయ కుటుంబమే, వాళ్ళ అన్నగారు కానీ ఇతను కానీ ఎర్రనాయుడు గారి అమ్మాయి కానీ ఎర్రనాయుడు కొడుకు కానీ ఒక రాజకీయ కుటుంబం. 38 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేసిన కుటుంబం. అతని వ్యాధి ఇంత అవమానం చేయాల్సిన అవసరం ఉందా? ఏమీ లేకుండా అరెస్ట్ చేశారే. మీరు ఎసరు కుంభకోణం, మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తున్నారు కదా. ఏ ఎమ్మెల్యే దోపిడీ చేస్తాడో జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకున్నారా? తెలీదా మీకు? వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? నేను మొన్న రాజమండ్రి వెళ్ళాను, వాళ్ళ లారీలు ఎక్కడికి వెళ్తామో తెలియదా? దోపిడీ కదా. ఎన్ని లక్షల కోట్ల మీద ఇసుక వ్యాపారం దోపిడీ చెబుతున్నారు, దాని మీద మీ ఎమ్మెల్యేల మీద ఎందుకు కేసు పెట్టలేదు? అంతేకాదు ఇవాళ లిక్కర్ ఇలా చెప్పాను, జీ ట్యాక్స్ నాకు తెలిసి రోజన్నా కానీ కనీసం 2-3 వారానికి ఒకసారి సరే 100 కోట్లు ఇవాళ జీ ట్యాక్స్ కడతారు. తక్కువ ఏంటండి, 20-25 రూపాయల బాటలు 260 రూపాయలు కమ్మితే ఎంత డబ్బు అండి? మరి లిక్కర్ మాఫియా మీద కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ అధికారం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇంకా మూడోది ఏంటంటే, ఈవేళ ఇల్లు స్థలాలు ఇస్తానని చెప్పి ప్రకటించాం 25 లక్షల మందికి. అదొక ఆదాయం అండి, తిరుగుతాటండి. ఎవడ పూర్వం వాళ్ళు రాణరాజు చెప్పేవారు, ఒక పనికిమాలి ఆఫీసర్ని తప్పులు చేస్తాడని చెప్పి పని ఇవ్వలేదని చెప్పి సౌందర్య కోటిని చేశారు ఇక్కడ డ్యూటీ.